సార్, విజయనగరం జిల్లాలో మీకు పొలిటికల్ ప్రెషర్ ఏ విధంగా ఉండేది? భయంకరమైన పొలిటికల్ ప్రెషర్. అప్పుడు టీడీపీ వాజ్ ద రూలింగ్ పార్టీ. సో ఆయనతో పెద్ద ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళు మెయిన్గా మాకు వచ్చింది ఏంటంటే కేసులు. అంటే వాళ్ళు లేని వాళ్ళు అయితే, అంటే మాకు పాలిటీషియన్స్ వచ్చేది ఏంటంటే రూలింగ్ పార్టీ వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసులు అయితే బెయిలబుల్ కేసులు పెట్టమంటారు, లేదా సీరియస్ వైలేషన్స్ ఉంటే తగ్గించమంటారు, లేకపోతే అరెస్ట్ చేస్తే బెయిల్ మీద వదలమంటారు, లేకపోతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోయినా వాళ్ళ అపోనెంట్స్ మీద కేసు పెట్టేస్తారు, అది మొట్టమొదటి వాళ్ళని అరెస్ట్ చేయమంటారు. ఇవి పెద్ద ఇష్యూస్. విజయనగరం జిల్లా నుండి అప్పుడులో టీడీపీ నాయకులు ఎవరు మీకు ఎక్కువగా ప్రతి వచ్చారు చెప్పాలా? చెప్పండి. ఓకే. ఆయన ఇచ్చినంత ట్రబుల్ ఎవరు ఇవ్వలేదు మాకు. అంటే ఎవరి మీద కేసులు పెట్టమండి ఎవరండి? అప్పుడు రైట్ హ్యాండ్ ఫాలోయర్, హీ వాజ్ కిల్డ్. ఆయన యాక్చువల్గా ఆ చీపురపల్లి ఏరియాలో ఒక అతను ఒక సెక్ట్ లీడర్గా ఒక అంటే హీ వాజ్ వెరీ లాయల్ బట్ ఎదుగుతున్నాడు, ఆయనకి ఫాలోయింగ్ తయారైంది. సో ఆయన్ని అపోజ్ చేశాడు లీడర్. సో అతను కేర్ చేయలేదు. సో ఈ ఇతను ఏం చేశాడు కానీ వేరే వాళ్ళు కిరాయి రౌడీలు వచ్చి ఈయన చంపేశారు. ఎవరిని? సో ఆ కేసులో మమ్మల్ని డైవర్ట్ చేసి ఆ కిరాయి రౌడీలను అరెస్ట్ చేయకుండా ఈయన ఎంతో వాళ్ళని కాపాడడానికి ట్రై చేశాడు. మీరు విన్నారా? వినలేదు. నేను ఎందుకు వింటాను? అంటే మీరు విన్నప్పుడు అప్పుడు హోమ్ మినిస్టర్తో కానీ వాళ్ళతో ప్రతిరూపించారు? ఎస్. అప్పుడు ఎవరు హోమ్ మినిస్టర్? ఈయన. ఏమంటారండి హోమ్ మినిస్టర్? తర్వాత హోమ్ మినిస్టర్ కాదు చాలామంది. సో మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చు. సో నేనన్నాను మేము చట్టానికి న్యాయానికి కట్టుబడిన వాళ్ళం, ఈ పార్టీ కోసం మేము పనిచేయము. సో మేము ఏదైతే ప్రజలకి చట్టాన్ని న్యాయాన్ని మేము అమలు పరచాలో ఫ్యాక్ట్ ఎలా ఉంటే అలా పోతాం, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి ఏమైనా చేయండి, వీ డోంట్ కేర్. సో మాకు న్యాయం కావాలి. నేను ఈరోజు ఉంటానా లేకపోతే ఎన్ని రోజులు ఉంటానో నాకు అనవసరం, బట్ ఐఎమ్ కమిటెడ్ టు డూ జస్టిస్ టు ద విక్టిమ్. వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు క్రైమ్ విషయంలోనే మీకు పొలిటికల్ ప్రెజర్ వచ్చిందా లేదా పోస్టింగ్స్లోనే ఎక్కువ వచ్చింది? ఇప్పుడు నేను చెప్పాను కదా ఏది కౌన్సిలింగ్. నేను కౌన్సిలింగ్లో నాకు వాళ్ళకి నచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ కొంతమంది ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ టౌన్లో పాతుకుపోయిన వాళ్ళు, యంగ్స్టర్స్ వాళ్ళు నక్సలైట్ ఏరియా వెళ్తే వాళ్ళంతా పోయి ప్రెషర్ పెట్టారు, మా వాళ్ళని ఏది ట్రాన్స్ఫర్ చేశారు, మా వాళ్ళని మళ్ళీ వేరే ఉన్నారు అందరూ, ఆల్మోస్ట్ ఎవ్రీవన్, చాలామంది ఎవ్రీవన్ పుట్ ప్రెషర్. ఏంటంటే వాళ్ళు మాకు ఎక్కువ ప్రెషర్ వచ్చింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి, సాలూరు బంజిదేవ్. ఒక స్పెసిఫిక్ కేసు చెప్పాలి, సాలూరు రూరల్లో ఒక ఎస్ఐ ఉండేవాడు, ప్రొబేషనర్స్. ప్రొబేషనర్స్ యొక్క టెన్యూరు ఎంత అంటే 1.5 ఇయర్ ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తే, అతను పోలీస్ స్టేషన్ మనం ట్రైనింగ్లో నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేశాడా, ఇంప్రూవ్ అయ్యాడా, వెదర్ నన్ను ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి పనికి వస్తాడా లారదా లేదని నేను ఎస్పీగా ఇన్స్పెక్ట్ చేసి 1.5 ఇయర్ తర్వాత వీ హ్యావ్ టు డిక్లేర్ హిస్ ప్రొబేషన్. సో అతను 6 మంత్స్లో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఆ 6 మంత్స్లో తెలుగుదేశంకి నచ్చినట్లు చాలా పనులు చేశారు, ఆయన ట్రాన్స్ఫర్ చేయమంటారు. నేనన్నాను ఏం తప్పు చేశారు చెప్పండి నాకు. అంటే మా టీడీపీ మండల ప్రెసిడెంట్ని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేశారు. మండల్ ప్రెసిడెంట్ వస్తే సీట్ ఇవ్వలేదు. ఒక సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వమని చెప్తాను. అలా కాదు, ఇంకా మాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అని సరే నేను పోయి ఎంక్వైరీ చేసింది. తెలిసింది ఏంటంటే రికార్డ్ డ్యాన్సులు, గ్యాంబ్లింగ్లు, మట్కాలు, మనోడు యంగ్స్టర్ కదా పట్టుకున్నాడు అరెస్ట్ చేశాడు. చేస్తే వదిలిపెట్టమంటే ఎందుకు వదులుతాడండి? సో అతను చేసింది తప్ప. సో నేను ఎస్పీగా ఉండి వాళ్ళకి ఒక మోడల్గా ఉండాలి కానీ వాడు రైట్ చేసిన వాడిని ఎందుకు మార్చాలి నేను? అది నా ఆర్గ్యుమెంట్. సో నేను ఒప్పుకోలేదు. దాంతో ఇతను ఏం చేశాడంటే మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఒకరోజు తీసుకొచ్చాను దగ్గర. సార్ అతన్ని మార్చను సార్, వేరే ఎక్కడన్నాయండి, మాకు చాలా కష్టంగా ఉన్నది. ఏం చేశాడండి అంటే మాకు మర్యాద ఇవ్వలేదు, ఇమ్మని చెప్తాను ఒక వార్నింగ్ ఇస్తాను, అలా కాదు సార్ ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి?
వాడు ఏం తప్పు చేశాడు చెప్పండి నాకు అంతే, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన చేయాలి మొదట, ఓఎస్డీ చేశాడు 5 సార్లు. సార్ ఆయన ట్రాన్స్ఫర్ అంటే చేయండి సార్. ఎందుకు చేయాలి? చేయండి. నేను ఎందుకు చేయాలి? ఆయన ఏం తప్పు చేస్తే తప్పు చేయ. ఫైనల్గా విసుగొచ్చేసి ఆయన వచ్చారు లైన్లో, వచ్చి చంద్రమౌళి గారు ఎందుకు ఎన్ని ట్రాన్స్ఫర్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏంటి సార్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి సార్? ప్రొఫెషనల్ 1.5 ఇయర్ ఉంది సార్. నన్ను ఆయన ఏం బాగా చేయటం లేదు. బాగా చేస్తున్నాడు సార్, ఆయన తప్పేం చేయలేదు. మీకు బాగా చేస్తుండొచ్చు, మాకు బాగా చేయటం లేదు. సో అది మాకు క్రైటీరియా కాదు సార్ అని చెప్పారు. సో మీరు ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే ఊరుకునేది లేదు అన్నాడు. సరే మీ ఇష్టం సార్, మేమైతే చేయను అని చెప్పేశాను. చెప్తే సో అది అతను మనసులో ఉంచుకున్నాడు. ఈ కంప్లైంట్ టు డిఐజీ. డిఐజీ ఫోన్ చేసి చంద్రమౌళి అతను ట్రాన్స్ఫర్ ప్రపోజల్ పంపించండి. ఎందుకు పంపించాలి సార్? వై షుడ్ ఐ? సో మనం ప్రొబేషనర్స్కి మోడల్గా ఉండాలి. లీడర్, వీఆర్ లీడర్, ప్రొటెక్ట్ చేయాలి కదా, ప్రొటెక్ట్ చేయాలి. వాడు తప్పు చేస్తే మనం పనిష్ చేస్తాం, తప్పు చేయకుండా చేస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. వాడి దగ్గర నుంచి మనం ఏం న్యాయం ఆశిస్తాం చెప్పండి? వాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆపేశాడు, దానికేం తప్పలేదు. సో అదొక మేజరు. అలాగే ఇంకా కొంతమందిని ఈయన చెప్పేవాడు, వాడిని ట్రాన్స్ఫర్ చేయి, ఈయన ట్రాన్స్ఫర్ చేయి. ఎందుకు చేయాలి? దానికి ఏమైనా కారణం ఉందా? ఇఫ్ హీజ్ అట్ ఫాల్ట్ వీ విల్ ఎంక్వైర్ అండ్ విల్ టేక్ డిపార్ట్మెంటల్ యాక్షన్. సో కేసులో సరిగ్గా చేయలేదా? చేయమని చెప్తాం, కరెక్ట్ చేయలేదు. అంతేగాని అలాగే కానిస్టేబుల్స్ విషయంలో కూడా చాలామంది అందరూ ఫోన్లు చేసి మావాడండి ఇక్కడ పెట్టండి, అలాగే హోంగార్డ్స్ రిక్రూట్మెంట్ మా వాళ్ళని తీసుకోండి. అన్నిటికీ వ్యతిరేకించినందుకు మీకు బదిలీ చేశారా? ఎస్, అదొకటే కారణం. అప్పుడు ఏమైందంటే జడ్పి ఎలక్షన్స్ వచ్చినాయి. జడ్పి ఆ తర్వాత జడ్పి ఎలక్షన్స్లో నాకేమైందంటే రేపు నోటిఫికేషన్ ఇవ్వాలి. అంత ముందు వారం సీఎం శ్రీకాకుళం వచ్చినారు. వస్తే ఈ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ఆయన మీద ఆయనకు చెప్పారు, చంద్రమౌళి మా మాట వినటం లేదు, ఆయన వినటం లేదు, ఆయన ట్రాన్స్ఫర్ చేయండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మనం ఓడిపోతాం, ఆయన ఉంటే సపోర్ట్ చేయడు అని అంటే ఆయన విన్నాడు. విని డీజీకి చెప్పాడు చంద్రమౌళి ట్రాన్స్ఫర్ చేయమని. సో అదే కారణం. సో దాంతో మా డీజీ గారు ఏం చేశారంటే చంద్రమౌళి ఒకరోజు ఫోన్ చేసి రేపు ట్రాన్స్ఫర్ అంటే ఆర్డర్స్ ఈరోజు నైట్ ఇస్తుండగా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తుండగా ట్రాన్స్ఫర్ చంద్రమౌళి ఐఎమ్ సారీ నువ్వేమీ తప్పేం చేయలేదు కానీ వీళ్ళందరూ ప్రెషర్ పెడుతున్నాయని చెప్పాము సీఎంకి, అయినా కానీ వినలేదు, వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ యూ. కానీ ఇక్కడ అడిషనల్ ఈజీ శివశంకర్ ఉన్నాడు ఐజీ, ఈ వాంట్ టు టేక్ యూ టు ఇంటెలిజెన్స్, వస్తుంది అక్కడ పోస్ట్ కాదు. మీ ఇష్టం సార్, నేనేం చేయలేను సార్, మీకు అంత ప్రెషర్స్ ఉంటే నేను కూడా ఏం చేయలేను, వస్తానని చెప్పాను. సో మరుసటి రోజు ఎంత అన్సెరిమోనియస్గా పంపించారంటే, మామూలుగా ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొత్త ఎస్పీకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేది డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లో, అందరు ఆఫీసర్ల మధ్య ప్రెస్ మధ్య హ్యాండ్ ఓవర్ చేసి మేమేం చేసాం రాబోయే ఏం చేస్తాం ప్రెస్ మీట్ పెడతాను. సో అది కూడా పెట్టొద్దని చెప్పేశారు. ఎవరు? మా లీడర్స్, మా బాసులు. ఎవరండి అప్పుడు బాస్? అదే. ఎందుకు చెప్పారంటే నోటిఫికేషన్ ఇస్తున్నారు, పేపర్లో వచ్చేస్తుంది, టీవీలో వచ్చేస్తుంది, ఈరోజు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని అందరు అడుగుతారు అపోజ్. సో ఎక్స్పోజ్ అయిపోతాడు కాబట్టి వద్దు అంటే ఎలా తీసుకున్నారు ఛార్జ్ తెలుసా? ఆమె ఎస్పీ వచ్చింది తెల్లారుజామున 4 o'clock ట్రైన్ దిగింది. ఎవరండి ఎస్పీ అప్పుడు? సో వచ్చింది, షీ కేమ్ టు గెస్ట్ హౌస్ ఉదయాన్నే 5 గంటలకి, సీసీని పిలిపించి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జెస్ అని ఉంటాయి, ఆయన ఛార్జ్ తీసుకొని నాకు ఇంటికి పంపించింది బంగ్లాకి సొంతం పెట్టమని. 5 గంటలకి పెట్టేశాము. నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ టు డిపిఓ, నథింగ్. ఆమె మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిపోయింది, స్టార్టెడ్ వర్కింగ్. సో నేనేమో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ వాస్ ట్రాన్స్ఫర్డ్. సో అది నాకు చాలా బాధ కలిగించింది. అంటే నేను నిజాయితీగా ఉన్నందుకు నాకు ఫలితం ఇదే. అంటే మా సుపీరియర్స్ వాళ్ళకు ఉండే ప్రెషర్స్ వాళ్ళకి, కానీ పొలిటికల్ లీడర్స్ ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు న్యాయస్తులు ఉంటే వాళ్ళకి కష్టంలో
వాళ్ళే వాళ్ళు ఆదుకుంటారు. నేను ఇంటర్మరం టైంలో చెప్పాను. సో అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటే రేపు నువ్వు పవర్లో లేనప్పుడు నీ మీద ఊరికే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అన్యాయం చేయడానికి నువ్వు ప్రోత్సహించాలనుకోండి, ఇండిపెండెంట్గా పనిచేసే ఆఫీసర్లే నీకు అసెట్ పోలీసులో, వాళ్ళని పోగొట్టుకుంటే అన్యాయం చేసే వాళ్ళు వస్తే నీచే మాట చెప్పిన మాట వింటే నువ్వు పవర్లో లేనప్పుడు వేరే వాళ్ళు వచ్చి నిన్ను అంటే రాజకీయ ఒత్తిళ్ళ మేరకు తెల్లవారుజామున మీరు ఛార్జ్ ఇచ్చి వచ్చేసారు. అంత ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.